ఎన్నికల తర్వాత 6 నెలలు పార్టీ నడపలేకపోవన్ చేతులు తీశాడని మంత్రులు వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. అవకాశవాద పొత్తులు పెట్టుకోవడం అటు పవన్ కు ఇటు చంద్రబాబుకు షరా మామూలైపోయిందని విమర్శించారు. గత 2-3 సంవత్సరాల ఎన్నికల ముందు బీజేపీ మీద ఏదేదో మాట్లాడాడు. నేను సిపిఎం చేయగోర వారసుడిని, నేను ఆ వారసుడిని ఈ వారసుడిని అని మాట్లాడి, ఆ మోడీని ఈ మోడీని అని చెప్పి ఏదేదో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీని అనే ఇది లేదని చెప్పి ఈరోజు లాస్ట్కి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పోయాడు. సినిమా యాక్టరు, నేను సినిమాల్లో మాత్రమే కాదు నటిస్తాను, బయట కూడా నేను స్పష్టంగా నటిస్తానని చెప్పే దాంట్లో ఇంతకన్నా నిదర్శనం ఏం లే. ఆయన రోజుకో సినిమాలో రోజుకో వేషం వేస్తుంటాడు, అదేవిధంగా నిజ జీవితంలో కూడా 6 నెలలకు వేషం వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. నిన్నన్న మాటకి పొద్దునకి పొంతనుండదు, పొద్దున అన్న మాటకి సాయంకాలానికి పొంతనుండదు. ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆయన కూడా ఆయన గురించి కూడా ఇంకా మాట్లాడవలసింది ఏముంటుంది? అయితే సినిమాలన్నా చేసుకోండి, లేకపోతే రాజకీయాలన్నా చేసుకోండి. మళ్ళీ రేపు ఎప్పుడో సినిమా, కొత్త సినిమా కూడా మీరు ఆల్రెడీ డేట్ ఇవ్వడం జరిగింది, కొత్త సినిమా మళ్ళీ మొదలవుతుందని చెప్పి పేపర్లో టీవీలో చూస్తున్నాం. ఈ సినిమాకి సినిమాకి మధ్య దయచేసి రాజకీయాలు చేయకండి. ఈరోజు మీరు ఒక, నేను ఆ మాటలు అనలేను కానీ ఈరోజు ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం, ఆ రకమైనటువంటి ఆలోచనలో రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితిలో ఉండడానికి అర్హులు కాదు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో జనసేన పార్టీ కమ్యూనిస్టు పార్టీతో పొత్తు పెట్టుకోవటం, ఆ రోజు బీజేపీని రకరకాలుగా విమర్శించడం, మళ్ళా వచ్చి ఎలక్షన్ అయిన తర్వాత ఈరోజు వచ్చి మళ్ళీ బీజేపీని అక్కును చేసుకోవటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఇవన్నీ మామూలు అయిపోయింది. ఒకరోజు ఒకరు పెట్టుకుంటారు, ఒకరోజు వాళ్ళు మంచి వాళ్ళు కాదంటారు. అసలు ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మేమేమి పట్టించుకోము. గతంలో జనసేన పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో సిపిఐ సిపిఎంతో వెళ్ళారు, అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ బీజేపీతో వెళ్ళాడు. రేపొద్దున ఈ 4 సంవత్సరాల దాకా కూడా వెళ్తూ ఉంటాడో లేదో గ్యారంటీ లేని పరిస్థితి. కాబట్టి స్థిరత్వం లేని మనస్తత్వం, సిద్ధాంతం లేని రాజకీయం, అస్థిరమైనటువంటి చంచలమైన బుద్ధి, అది పవన్ కళ్యాణ్ యొక్క కవచ కుండలాలు.